జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఏపీ రాజకీయాలు పొత్తుల కేంద్రంగా నడుస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగాయి. బీజేపీ కూడా కలిసి వస్తుందని అటు జనసేన ఇటు టీడీపీ భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పురంధేశ్వరి సహా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కానున్న పురంధేశ్వరి పొత్తులు సీట్ల సర్దుబాటుపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ పొత్తు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. పవన్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ బీజేపీ అధినేత పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ పొత్తులపై మరోసారి చర్చలు సాగుతున్నాయి. ఈ నెల 17వ తేదీన పురంధేశ్వరి సహా బీజేపీ ముఖ్య నేతలు కొంతమంది ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఎన్నికల సన్నద్ధతపై జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొంటారు. మరోవైపు బీజేపీ పెద్దలతో పురంధేశ్వరి సమావేశం కానున్నారు. పొత్తులు సీట్ల సర్దుబాటు అంశంపై హైకమాండ్తో చర్చిస్తారని సమాచారం. బీజేపీ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుందో ఆ నియోజకవర్గాల జాబితాను కూడా ఇవ్వనున్నారట. ఆశావహుల జాబితా, ఓట్ షేర్ పొత్తులతో కలిసి వచ్చే అవకాశాల మీద ఈ సమావేశంలో చర్చలు జరగవచ్చని అంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సీట్ల అంశంపై ఓ వార్త వైరల్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో 4-2-1 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగనుందని ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి 4 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, 2 జనసేన, 1 అసెంబ్లీ బీజేపీ పోటీ చేస్తుందట. అంటే మొత్తం మీద చూసుకుంటే 175 సీట్లలో టీడీపీ 100 సీట్లు, జనసేన 50, కమలం పార్టీ 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. మొత్తంగా పురంధేశ్వరి ఢిల్లీ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.